అప్డేట్స్ చూసినట్లయితే మార్చి 20న నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు మరోసారి సందేహాస్పదంగా మారింది. నలుగురు దోషులను ఒకేసారి ఉరి తీయాలన్న కేంద్రం హోంశాఖ పిటిషన్పై మార్చి 23న వాదనలు వింటామని సుప్రీంకోర్టు ప్రకటించింది. దీంతో 20న ఉరిశిక్ష అమలు చేయడానికి వీలు లేకుండా పోయింది. ఈ ఉదయమే ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు నలుగురు దోషులను మార్చి 20న ఉరి తీయాలంటూ డెత్ వారెంట్ 4 సార్లు జారీ చేసింది. తాను మరో పిటిషన్ దాఖలు చేస్తానని వాదనల సందర్భంగా పవన్ గుప్తా తరపు న్యాయవాది ఏపీ సింగ్ కోర్టుకు చెప్పారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ రామకృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. రామకృష్ణ చెప్పండి, ఇప్పటికే 4 సార్లు ఇది డెత్ వారెంట్ జారీ చేసిన తర్వాత కూడా 4 సార్లు పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. మళ్ళీ కూడా 20వ తేదీ అని చెప్పిన తర్వాత కూడా 23వ తేదీ ఇట్లా సుప్రీంకోర్టు మళ్ళీ కూడా పోస్ట్ పోన్ చేసింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నిర్భయ కేసుకి సంబంధించి చాలా అంటే చెప్పలేనంత సంచలనాలు జరుగుతున్నాయి. ప్రతిసారి కూడా చూసుకున్నట్టుగైతే ఇప్పటికి 3 సార్లు 4 సార్లు డెత్ వారెంట్ ఇష్యూ చేశారు. మరి ఈ డెత్ వారెంట్ కూడా అమలు అవుతుందా లేదన్న అనుమానం కలుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త కొత్త అంశాలు తెర మీదకి వస్తున్నాయి. మరి ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే మాత్రం నిర్భయ కేసు విషయంలో 4 దోషులకు కూడా 20వ తేదీ ఉదయం 5:30 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని పాటియాలా హౌస్ కోర్ట్ కొద్దిసేపటి క్రితమే ఒక డెత్ వారెంట్ ని ఇష్యూ చేయడం జరిగింది. మరి దీనిపై మరి ఈ అంశానికి సంబంధించి మరో కొన్ని సందేహాలు ఉన్నాయి. మరి ఒకేసారి దోషులు 4 ఉరి తీయాలన్న అంశంపై కేంద్ర హోంశాఖ పిటిషన్ పై మార్చి 23 వాదనలు వింటామని సుప్రీంకోర్టు చెప్పడం చిత్రంగా ఉంది. అంటే 4 దోషులు ఒకే కేసులో నిందితులు కాబట్టి 4 ఒకేసారి ఉరి తీయాలి, అది కేంద్రం వాదన. ఆ వాదన మీద సుప్రీంకోర్టు 23 వింటామని ప్రకటిస్తే కింద కోర్టు 20న ఇచ్చిన డెత్ వారెంట్ అమలు చేయడం సాధ్యం కాదు. మరి క్లాసెస్ ఎక్కడ వచ్చిన నేపథ్యంలో మరి సుప్రీంకోర్టు పాటియాలా హౌస్ కోర్టు 2 తేల్చుకోవాలి ఈ అంశానికి సంబంధించి. మరి ఏమైనా పాటియాలా హౌస్ కోర్టు మళ్ళీ ఏమైనా పాటియాలా హౌస్ కోర్టు జడ్జిమెంట్ ఏమైనా విన్న తర్వాత సుప్రీంకోర్టు ఏమైనా మళ్ళీ వేరే నిర్ణయం తీసుకుంటుందా అనేది మనం కూడా చూడాలి. లేకపోతే 23న వింటామన్న వాదనలను 19నే వినేసి 20న ఉరిశిక్ష అమలు చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఓకే, అయితే రామకృష్ణ ఇంతకు ముందు కూడా విడివిడిగా ఉరితీద్దాం అన్న విషయంలో కూడా విడివిడిగా తీయడానికి లేదు, ఒకే దానికి సంబంధించింది కాబట్టి అందరినీ కలిసి ఉరి తీయాలని అప్పుడు చెప్పారు. దానికి అప్పుడు కూడా ఆపోజిట్ మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు ఇలా 4 దోషులకు ఆప్షన్స్ లేవని చెప్పడం కూడా మనం విన్నాం, అయినా కానీ ఇలా జరుగుతుంది. అంటే ఇక్కడ కేసు ఒకటే, ఇష్యూ ఒకటే, దోషులు 4 మరి ఒకేసారి జరగాలి. కాబట్టి ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఉంటుంది దేశ చరిత్రలో. ఇది ఒక కీలక అంశం అయిపోతుంది ఈ దేశ చరిత్రలో. అందువల్ల కొంత కేంద్రం కూడా తజ్జనభజ్జన పడుతుంది ఈ అంశం విషయంలో. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఎవరిని కూడా 4 ఒకేసారి ఉద్దేశించిన ఘటనలు లేవు. భగత్ సింగ్ టైంలో ఒకసారి చేయడం జరిగింది, ఆ తర్వాత ఎక్కడ కూడా చేయలేదు. మరి అలాంటి ఘటన పునరావృతం కావడం అంశం కూడా ఇక్కడ చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. మరి దీని మీద కోర్టులు అయితే మాత్రం వాళ్ళు చెప్పాల్సిన తీర్పులు ఇచ్చేసాయి. మరి సుప్రీంకోర్టు ఇప్పుడు తాజాగా ఇచ్చిన దాని మీద కొంత సజ్జన భజ్జన అనుమానాలు ఉన్నాయి. మరి సుప్రీంకోర్టు ఈ విషయం ఎలా ముందుకు వెళ్తుంది, మరి కేంద్రం ఏమన్నా మా వాదనలు ముందే వినండి ఆల్రెడీ కింద కోర్టు ఇచ్చిందని చెప్పేసి ఇంకో పిటిషన్ కానీ దాఖలు చేసినట్టుగైతే అప్పుడు చేంజెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రామకృష్ణ, పవన్ గుప్తా తరపు న్యాయవాది ఎవరైతే ఏపీ సింగ్ వాదనపై కూడా తోటి న్యాయవాదులు ఏమైనా స్పందించారా ఇప్పటి వరకు? ఏపీ సింగ్ ని అందరూ తిడుతూనే ఉంటున్నారు. మొత్తం న్యాయవాదులుగా న్యాయ వ్యవస్థలో ఉన్న అందరూ కూడా ఏపీ సింగ్ ని తిడుతూనే ఉన్నారు. దోషులకు అసలు న్యాయం అనేది ప్రజలకు న్యాయం చేయాలి, న్యాయం చేయడానికి లాయర్లు ఉన్నారు. మరి దోషులకు కూడా న్యాయం చేస్తామంటూ ఏపీ సింగ్ చేసిన వ్యాఖ్యను ఎవరు కూడా ఆశించడం లేదు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. क्योंकि
सुरक्षा अब हमारी नहीं रही, मेरे साथ भी हम सबका होगा, हमारे देश के बच्चों का होगा, क्योंकि हमारे साथ साथ सारे लोगों ने इसका इंतजार किया है। खासकर एक समाज के जिस तरीके से ये लॉ के लूप होल्स का बेनिफिट उठाते आए थे, फाइनली उन लूप होल्स पर मत मारो भाई यार, तो नहीं लगाने के लिए आरोप कर देना अपने भाई, पूरी तरीके से सारी रेमेडियल कॉस्ट हो चुकी है। आज की डेट फिक्स है, ये फाइनल डेट है। हालांकि जो 3 मार्च की डेट थी, मुझे पूरी उम्मीद थी कि वो डेट भी फाइनल हो, लेकिन इस कोर्ट ने अपने ही ऑर्डर को ओवरलैप कर दिया था। हाई कोर्ट का जो 1 वीक का टाइम था वो ऑलरेडी पहले ही लैप्स कर चुका था, तो जो ऑर्डर और एक जगह रुको यार, ये भी ऑर्डर में किया था कि अगर ये जो टाइम लैप्स कर चुका है उसके बाद कोई भी रेमेडी को अगर अवेल करेंगे तो उसको माना जाएगा ये डिले टैक्टिक है, और इसीलिए लेकिन उसके बावजूद भी पवन गुप्ता को टाइम दिया गया। आज पहली बार कोर्ट में दोषियों के वकील ने कहा कि अब कोई भी लीगल इम्पेडिमेंट नहीं है, और निश्चित रूप से 20 मार्च को सुबह 5:30